ఒక్కొక్కసారి మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా సరే, ఎంత శక్తివంతమైన వాళ్ళమైనా సరే, ఖచ్చితంగా తప్పు చేస్తాం. ఎందుకంటే ధర్మరాజు అంతటి వాడే తన కళ్ళ ముందు ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడు. భీముడు ఎంతగా చెబుతున్నా కూడా సత్యాన్ని గ్రహించలేకపోయాడు. కనీసం తన తమ్ముడు భీముడికున్న జ్ఞానం కూడా ధర్మరాజుకు లేకుండా పోయిందా అని అనిపిస్తుంది. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేసిన తర్వాత కూడా తనకి కనువిప్పు కలగలేదు. అంతెందుకు మనసులో తలిస్తే చాలు, పక్కన వాలిపోతాడు. అటువంటి కృష్ణ పరమాత్మని పక్కన పెట్టుకుని కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా చేసిన ఈ అశ్వమేధ యాగం ఎన్నో తంటాలు తెచ్చిపెడుతుంది. ఈ అశ్వమేధ యాగం మీద చాలా అంటే చాలా అసత్య వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. వాస్తవానికి అందులో చెప్పిన అశ్లీలమైన సందర్భాలు అసలు ఏమీ ఉండవు. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం అంటే ఏదో ఒక వీడియోలో చెప్పే కథ కాదు. దగ్గర దగ్గరగా కురుక్షేత్ర యుద్ధం అంత ఉంటుంది. నిజం చెప్పాలంటే దానికన్నా కూడా ఎక్కువే. అందుకే దీనిని ఎపిసోడ్స్ గా చేశాను. కుదిరినంత వరకు వారానికి 3 ఎపిసోడ్స్ వచ్చేటట్లు ప్రయత్నిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఎపిసోడ్ ని మొదలు పెడతాం. మహాభారత యుద్ధం జరిగిపోయింది. ధర్మరాజుకు రాజ్యం వచ్చింది. పాండవులు పాలన ప్రారంభించారు. ఇంత జరిగినా కూడా ధర్మరాజుకు మనశాంతి కలగలేదు. యుద్ధంలో అందరినీ చంపటం వలన అనుకుంటా ధర్మరాజును దుఃఖం వదిలిపెట్టడం లేదు. ఒకరోజు వ్యాసులు వారు వచ్చారు. దిగులుగా ముఖం వేసుకుని కూర్చున్నాడు ధర్మరాజు గారు. ఏమిటయ్యా ఇట్లా ఉన్నామని అన్నారు వ్యాసులు వారు. నేను నా సౌగత్రం వాళ్ళను, నా వంశం వాళ్ళను చంపేసుకున్నానండి. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన వాళ్ళను, అన్ని చోట్ల నన్ను సమర్థించిన భీష్ముడిని, ద్రోణుడిని, వీళ్ళని, వాళ్ళని అందరినీ చంపేశాను. అదీగాక వంశనాశనం చేశాను. వంశనాశకుని నేను. నా పాపానికి ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. ఎవరితో మాట్లాడినా కూడా నీకేం పాపం లేదయ్యా పో అంటున్నారు. పాపం లేకుండా ఎలా ఉంటుంది? నేను ఎటువంటి మనిషిని? నాకు అసలు మానవత్వం ఉందా? నా వాళ్ళని నేనే చంపేసుకొని అందరూ చనిపోయిన తర్వాత నేను సింహాసనం మీద కూర్చున్నాను. నేను పాపాత్ముని కాక పుణ్యాత్ముని ఎలా అవుతానండి అని ఆయన తన ఆవేదనంతా వెళ్ళగక్కాడు. వ్యాసమహర్షి ఆలోచించి, నీ పాపం పోయేందుకు ఒక మంచి ఉపాయం నేను చెబుతానయ్యా. అశ్వమేధ యాగం అని ఒక యాగం ఉంది. దాన్ని పూర్వం శ్రీరామచంద్రుల వారు కూడా చేశారు. ఆయన కూడా శత్రు సంహారం చేశారు కదా. పైగా బ్రహ్మహత్య కూడా చేశాడాయే. ఆయన శివలింగ ప్రతిష్ఠ కూడా చేశాడు. ఎంత చేసినా కూడా వైదిక క్రతుపూర్వకంగా తాను చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో అశ్వమేధ యాగం చేశాడు శ్రీరామచంద్రమూర్తి. కనుక నువ్వు కూడా అశ్వమేధ యాగం చేయవలసింది అని ఒక సలహా ఇస్తాడు. ధర్మరాజుకి కొంచెం ఆశ పుట్టింది. కానీ కొంచెం ఆలోచించి, అయ్యా యజ్ఞం అంటే సామాన్యమా? ఎంతో డబ్బు బంగారం కావాలి. నా దగ్గర అవేమీ లేవు. యుద్ధం కోసం దుర్యోధనుడు ఈ రాజ్యమంతా కొల్లగొట్టేశాడు. సామాన్యంగా రాజులకి డబ్బు కావాలంటే ప్రజల దగ్గరికి వెళ్తారు, లేదా పక్క రాజుల మీద యుద్ధం చేస్తారు. మనకు వీటిల్లో ఏ విధానమూ కుదరదు. ఎందుకంటే పూర్వం యుద్ధం అనే నెపంతో దుర్యోధనుడు పక్క రాజుల్ని, ప్రజల్ని కొల్లగొట్టేశాడు. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను? కనుక వ్యాసమునీంద్ర, మీరు చెప్పింది నాకు సాధ్యంగా కనిపించడం లేదు అన్నాడు ధర్మరాజు. ధర్మరాజా, నీది మంచి ఆలోచన. లోకంలో ఉండే రాజులంతా ప్రజల సొమ్ము మాదే అంటున్నారు. ఎక్కడ డబ్బు కనిపించినా దానిని స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంటున్నారు. నువ్వు ఒక్కడివి ఏకఛత్రాధిపతి అయి ఉండి కూడా ప్రజల సొమ్ము నాది కాదు అని అంటున్నావు. ఇది సద్గుణం, అందుకు మెచ్చుకుంటున్నాను. ఇక నీ కార్యసాధన కోసం ఒక ఉపాయం చెబుతాను విను. పూర్వం మరుత్తుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. నీ వంశంలోని వాడే ఈ మరుత్త మహారాజు. ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన మూటల కొద్దీ బంగారం ఇచ్చేశాడు. ఋత్విక్లకు, వచ్చిన సదస్సులకి, అందరికీ కూడా. వాళ్ళంతా కూడా ఆయన ఇచ్చిన బంగారం అంతా తీసుకుపోదామనే ఉద్దేశంతో కొంత దూరం మోసుకు వెళ్ళారు. వాళ్ళంతా అడవుల్లో కూర్చొని తపస్సు చేసుకునేవాళ్ళు. కేవలం మోక్షకాంక్ష తప్పితే వేరొకటి లేని మహర్షులు వాళ్ళంతా. ఈ బండబరువు మనకెందుకు లేని వాళ్ళు హిమాలయ పర్వతాల్లో బంగారపు బస్తాలను పారవేసి వెళ్ళిపోయారు. ఆ బంగారం అంతా అక్కడే మూలుగుతోంది. అది నీవు తెచ్చుకోవయ్యా అని వ్యాసమహర్షి అన్నాడు. గైస్, ఇక్కడ ఈ మరుత్ మహారాజు చరిత్ర గురించి నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఆ మహారాజు చరిత్ర తెలుసుకోవాలంటే ఆ వీడియోస్ని లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాటిని చూసి తెలుసుకోవచ్చు. అందుకనే నేను ఆయన కథను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కాబట్టి మళ్ళీ సందేహంలో పడ్డాడు ధర్మరాజు. అయ్యా, చెప్పక చెప్పక భలే మాట చెప్పారండి. ఇప్పటికే వంశనాశనం చేశానని నా మనసు నన్ను చంపేస్తుంది. ప్రజలంతా వీడి వల్లే భీష్ముడు చచ్చిపోయాడు, ద్రోణుడు చచ్చిపోయాడు అంటూ నా వంక వేలు పెట్టి చూపిస్తున్నారు. ఇక రేపటి నుంచి బ్రాహ్మణుడు సొమ్ము ఎత్తుకొచ్చి యజ్ఞం చేశాడంటారు. కొంతమంది అది పౌరుల సొమ్ము, మా సొమ్ము ఎత్తుకొచ్చి మాకే దానం చేస్తున్నాడు, మా సొమ్ముతో మాకే భోజనాలు పెడుతున్నాడు, గొప్ప మాత్రం వీడిక అని వేలు పెట్టి వంకలు చూపిస్తాడు. కనుక ఆనాడు ఎవరో బ్రాహ్మణుడు పారేసుకున్న బ్రాహ్మణ ద్రవ్యాన్ని తెలిసి తెలిసి నేను ఎట్లా తెచ్చుకుంటానండి అని అన్నాడు. మళ్ళీ సంతోషించాడు వ్యాసభగవానుడు. నీ నిరీహ బుద్ధి, న్యాయబుద్ధి మంచివే కానీ ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయం చేయాలయ్యా.
నీకు తోచినట్టుగా ఏదో వైరాగ్యం కలిగింది కదా అని ధర్మశాస్త్రాన్ని తునీకరించకూడదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను విను. పూర్వం పరశురాముడు బహుపరాక్రమంతో భూరాజ్యమంతా సంపాదించాడు. ఆ బ్రాహ్మణుడు సంపాదించిన దానితో రాజ్యం చేశాడా? కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. అప్పుడు సమస్త భూప్రపంచానికి కశ్యప ప్రజాపతి చక్రవర్తి అయ్యాడు. ఆయన ఏమి చేసుకుంటాడు రాజ్యం? అందుకే వెంటనే కొంతమంది సమర్థులైన క్షత్రియులను పిలిచి నా తరపున రాజ్యం చేయండి అయ్యా అని అన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు పరంపరగా రాజ్య పరిపాలన చేస్తున్నారు క్షత్రియులు. ఆ పరంపరలో ఇప్పుడు నీవు పరిపాలన చేస్తున్నావు. ఎవరు రాజ్యం పరిపాలన చేస్తున్నావు? కశ్యప ప్రజాపతి రాజ్యం పుచ్చుకొని రాజ్యం చేస్తున్నావు. బ్రాహ్మణ రాజ్యం నేనెట్లా పుచ్చుకునేది అంటే ఇదంతా జరిగేదా? ఎప్పుడైతే బ్రాహ్మణుడు కానీ మరో వర్ణం వాడు కానీ స్వయంగా ఇచ్చేశాడో లేదా నాకు అక్కర్లేదని పారేశాడో అది రాజులకు చెందుతుందని ధర్మశాస్త్ర నిర్ణయం. ఆనాడు మరుత్తరాజు ఋత్విక్కులు మాకు అక్కర్లేదని పారేశారు. ఊళ్ళో పౌరులంతా కూడా జ్ఞాన సంపన్నులు. వారెవరూ ఇక్కడ బంగారం ఉంది మేము ఎత్తుకుపోతాం అనలేదు, మాకు అక్కర్లేదు పో అన్నారు. సర్వ ప్రజల చేత పరిత్యాగం చేయబడిన ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది రాజుకే చెందుతుందని ధర్మశాస్త్రం చెబుతుందయ్యా. కనుక దాన్ని తీసుకున్నట్లయితే నీకు ఏ విధమైన దోషము ఉండదు. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం అని చెప్పాడు వ్యాసుడు. అలా శాస్త్రం పరంగా వ్యాసమహర్షి తీర్పు ఇచ్చేసరికి ధర్మరాజు తలవంచేశాడు. అందుచేత వ్యాస భగవానుడి మాటలు విని ధర్మరాజు, అయ్యా మీరు చెప్పినట్లే చేస్తాను, సంతోషమే, కానీ అశ్వమేధం అంటే ఏమిటి, దాని విధానం ఏమిటి అని అడిగాడు. వ్యాసుడు సంతోషించి వివరించడం మొదలుపెట్టాడు. దీనికి దక్షిణలు ఎక్కువగా ఇవ్వాలయ్యా, 20,000 మంది ఋత్విక్కులు ఉండాలి, ఒక్కొక్కరికి 100 గుర్రాలు ఇవ్వాలి, ఏనుగులు ఇవ్వాలి, రథాలు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, రత్నాలు ఇవ్వాలి. అసలు దీని పేరే అశ్వమేధ యాగమయ్యా. ముందు గుర్రం సంపాదించడం చాలా కష్టం, ఎందుకంటే ఈ గుర్రం పూర్తిగా తెల్లగా ఉండాలి, దాని తోక పసుపచ్చగా ఉండాలి, చెవులు నల్లగా ఉండాలి, అనేక లక్షణాలు ఉండాలి. ఇలాంటి అశ్వం దొరకటమే కష్టం. ఒకవేళ దొరికిందనుకుందాం, సంవత్సరం పాటు దాన్ని రక్షించాలి. చైత్ర పూర్ణిమ నాడు దాని మొహానికి ఒక బంగారు పట్టిక పెట్టి నేను ఫలానా ధర్మరాజుని, నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను, దీన్ని ప్రపంచం మీదకి వదిలిపెడుతున్నాను, దమ్మున్నవాడు ఎవడైనా పట్టుకోవచ్చు అని ఒక సవాలు వ్రాసి దాన్ని దేశం మీదకి పంపించాలి. సంవత్సరమంతా అది యథేచ్ఛగా తిరుగుతుంది. అది ఎక్కడెక్కడ మలమూత్ర విసర్జన చేస్తే అక్కడెల్లా దానాలు చేయాలి. అది నీ రాజ్యంలో కాకుండా ఎవరి రాజ్యంలోనే మలమూత్ర విసర్జన చేస్తుంది కదా, అక్కడే ఆ దానాలన్నీ చేయాలి. దానాలకేమీ కష్టం లేదు, డబ్బుంది కదా, దానాలు చేస్తాం. దాన్ని ఎవరైనా వీరుడు పట్టుకున్నట్టయితే వాడిని బ్రతిమాలి తెచ్చుకోవాలి. బ్రతిమాలితే ఒప్పుకోకపోతే భయపెట్టాలి, భయపడకపోతే యుద్ధం చేయాలి. అవసరమైతే వాడిని చంపైనా సరే ఆ గుర్రాన్ని తెచ్చుకోవాలి, వదిలిపెట్టడానికి వీల్లేదు. కనుక అటువంటి పరాక్రమవంతులైన అశ్వరక్షకులు నీకుండాలి. నేను అశ్వమేధ యాగం చేస్తున్నాను, జపం చేసుకుంటూ కూర్చుంటానంటే కుదరదు, నేనే స్వయంగా వెళ్తానంటావా, అది కుదరదు. నువ్వు సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉండాలి. వారు సంవత్సర కాలం యాగాశ్వ రక్షణ చేస్తూ దేశమంతా తిరుగుతూ ఉంటే నువ్వు యాగశాలలో కూర్చొని అనుష్ఠానం చేయాలి. ఏమిటా అనుష్ఠానం అంటే అసిపత్ర వ్రతం చేయాలి. అంటే ఈ సంవత్సరం పాటు నువ్వు సుఖంగా ఉండవచ్చు, ఏ నియమాలు లేవు, కానీ వారితో పాటు ఒకే గదిలో పడుకోవాలి, కానీ కఠోర బ్రహ్మచర్యం చేయాలి. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఏదో బిగించుకొని కూర్చోవటం కాదు, మనసులో కూడా కామ విషయమైన ఆలోచనలు రాకూడదు, పక్కన మాత్రం భార్య ఉండాలి, ఇది నియమం. నీకే కాదు నీ భార్యకు కూడా మన్మధుని జయిస్తామనే ధైర్యం ఉంటేనే ఈ యజ్ఞంలోకి దిగు, లేకపోతే మానుకో అని వ్యాసుడు అన్నాడు. ధర్మరాజుకు అది ఒక చింతే కాదు, అది ఒక లెక్కే కాదు, అయినా ఆయన నీళ్లు నమిలాడు. దానికి కారణం ఏమిటంటే సంవత్సరం పాటు ఈ అశ్వం లోకమంతా తిరిగి రావాలంటున్నారు. దీన్ని ఎవరైనా పట్టుకున్నట్టయితే వాణ్ణి అవసరమైతే చంపేసి గుర్రాన్ని తీసుకురావాలంటున్నారు, రక్షకుల్ని పంపించాలనుకుంటున్నారు. నా దగ్గర పరివారం ఏది? ఇప్పుడు నాకున్నది 4 సోదరులు, మిగిలిన వారంతా పిల్లలు. ఈ 4 సోదరులను మొన్నటి వరకు నానా కష్టాలు పెట్టాను, అదీగాక ఈ 4 పంపిస్తే ఇక్కడ రాజ్య పరిపాలన జరిగేది ఎట్లా అయ్యా? వాళ్ళ మీద ఆధారపడే కదా ఈ రాజ్య పరిపాలన అంతా చేస్తున్నాను. వాళ్ళు లేకుంటే ఇక్కడ వ్యవహారాలు సాగవు, వాళ్ళు బయటకు వెళ్ళకపోతే యుద్ధాలు సాగవు. మరి ఎటూ కాకుండా ఉంది నా పరిస్థితి, ఈ అశ్వరక్షణ చేసేది ఎట్లాగా, దాని విషయంలో నేను బాధపడుతున్నాను అంతే అని అంటాడు. ధర్మరాజు అటు ఇటూ చూశాడు. ఆ పక్కనే ఒక కుర్రాడు ఉన్నాడు. అతడు కర్ణుడి కొడుకు. అతడి పేరు వృషకేతుడు. 16 ఏళ్ల వయసు వాడు. మహాపరాక్రమశాలిగా అప్పటికే కీర్తి సంపాదించాడు. మరోపక్క చూశాడు. భీముడికి సాక్షాత్తు మనవుడు, ఘటోత్కచుడి పుత్రుడు, మేఘవర్ణుడు అనేవాడు కనిపించాడు. వాడు పిల్లవాడే, వాడు మంచి పరాక్రమశాలిగా పేరు పొందినవాడే, ఇద్దరూ చిన్నపిల్లలే. వెంటనే ధర్మరాజు వ్యాసుడితో, ఇలాంటి చిన్నపిల్లలున్నారండి నా చుట్టూత, వీళ్ళు తల్లిదండ్రులను నేనే పట్టణ పెట్టుకున్నాను, వీళ్ళని యుద్ధానికి ఎలా పంపించేది,
ఇది నాకున్న కష్టం అని అన్నాడు. అలా అని ఏమి చేయాలో పాలుపోక దూరంగా కూర్చొని ఉన్న భీముని పిలిచాడు. భీముడి దగ్గరికి వచ్చాడు. వింటున్నావు కదా వ్యాసులవారు ఏం చెప్పారో, అశ్వమేధ యాగం చేయమంటున్నారు, విధానం చెబుతున్నారు. మరి ఇట్లాంటి యాగం ఎట్లా చేసుకుంటాం మనం, అంతా పిల్లలుగా ఉన్నారు, నాకేమీ పాలుపోవటం లేదు, నీకు ఉపాయం తోస్తే చెప్పు అన్నాడు ధర్మరాజు. భీముడంటే మనం మామూలుగా సినిమాల్లో చూసే భీముడు కాదు, విజ్ఞాన పరిపూర్ణుడైన భీముడు. ఆ భీముడు ఒక నవ్వు నవ్వి ఇలా అన్నాడు, అన్న నీకు చాదస్థం కాకపోతే యజ్ఞం ఎందుకయ్యా నీకు, నీకు పాపం అంటుకుంటుందని ఎవడయ్యా చెప్పాడు, ఒకవేళ పాపం అంటుకుంటే కర్మ వల్ల పాపం పోతుందయ్యా, సమస్త కర్మలకు సారాంశభూతుడైన యజ్ఞేశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు మన దగ్గర ఉన్నాడు, ఆయనకు శరణాగతి చేస్తే సమస్త పాపాలు పోతాయి గాని కర్మలు పెట్టుకుంటే పోతాయంటయ్యా, అసలు నీకు పాపమే లేదు, ఎందుకంటే యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు యుద్ధం చేయమని, అందుకే మనం యుద్ధం చేశాం. ఆనాడు మన తమ్ముడైన అర్జునుడితో ఏం చెప్పాడు ఆయన, ఇది ధర్మయుద్ధమయ్యా, ధర్మయుద్ధాన్ని మించిన ధర్మం క్షత్రియుడైన వాడికి లేదు, ఇటువంటిది దొరకడమే కష్టం, నువ్వు తప్పకుండా చేయవలసిందేనని అనేక విధాలుగా చెప్పాడు. అందువల్లే కదా మనం యుద్ధం చేసింది. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ సమస్త యజ్ఞస్వరూపుడు, సమస్త వేద స్వరూపుడు, సమస్త జ్ఞానస్వరూపుడు. బోధించిన తరువాత కూడా నీకింకా సందేహం ఎందుకు, నీకు పాపమే లేదు, ఒకవేళ పాపము ఉందనుకున్నా కూడా ఈ పాపం పోవాలి అంటే ఉత్తమ మార్గం యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందటమే గాని ఇటువంటి యజ్ఞాలు నెత్తిన పెట్టుకోవటం కాదు అని అంటాడు. ధర్మరాజు అయోమయంగా చూశాడు. సాక్షాత్ వ్యాసభగవాన్ని ఎదురుగుండా పెట్టుకొని నిర్భయంగా మాట్లాడేస్తున్నాడు మనవాడు. మన వాడికి మొహమాటం లేదు. ఆయనేమో నీవు యజ్ఞం చేయవయ్యా పాపం పోతుంది అంటున్నాడు. ఈయనేమో యజ్ఞంతో పాపాలు ఎలా పోతాయి, శ్రీకృష్ణ పరమాత్మను శరణాగతి పొందు అంటున్నాడు. ఆయన ఏమనుకుంటాడు అని ధర్మరాజు సందేహిస్తుంటే వ్యాసభగవానుడు చాలా సంతోషించి భీముని చూసి అభినందిస్తూ, భీమా నువ్వు చక్కని మాట చెప్పావు, నువ్వు మహావీరుడివి, మహాజ్ఞానివి కూడా, అందుచేత సారాంశమైన మాట చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. కానీ మీ అన్నగారికి దీని మీద తృప్తి లేదు, ఆయనకి ఏదైనా వేదోక్తకరమైన కర్మ చేసి పాపంలో నుంచి బయటపడాలనే కోరిక ఉంది, కనుక దానికి మనం సహాయం చేసే మాట చెప్పాలి, కానీ అంతకన్నా చేసేది ఏమీ లేదు. నేను అట్లాగే ఆలోచిస్తున్నాను, నువ్వు కూడా అలాగే ఆలోచించు. దీంట్లో ఉన్న అసలైన క్లేశం ఏమిటో నేను ఇంకా మీ అన్నగారికి చెప్పలేదు, ఇప్పుడు చెబుతాను, నువ్వు కూడా విను అని అంటాడు వ్యాసుడు. సో గైస్, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో అసలు అశ్వం ఎక్కడ ఉంది అనే విషయం, దానిని తీసుకురావటం చాలా కష్టమని తెలిసి సాక్షాత్తు ధర్మరాజు గారే దొంగలించాలనుకుంటాడు. దానికోసం భీముడు మరియు కర్ణుడి యొక్క కొడుకు మరియు ఘటోత్కచుడి కొడుకు ఎలా పోటీ పడతారు, అలాగే ఇంకా ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే, మొదటి రెండు ఎపిసోడ్స్ మీకు కథ ఎలా మొదలైంది అనే విషయాన్ని చెప్పినా, నెక్స్ట్ వచ్చే అన్ని ఎపిసోడ్స్ లో ఆ అశ్వాన్ని రక్షించడానికి వీళ్ళు చేసిన యుద్ధాలు ఎంత భీకరంగా ఉంటాయో చెబుతాను. సో అది ఏమీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బై.